ఉద్యమకారులు ఆకాంక్ష సభ పెట్టినాం. అంటే తెలంగాణ ఉద్యమకారులు ఏం పెట్టుకోద్దా అంటే మీరు రోడ్డు మీద నడి రోడ్డు మీద నేను అనేది అదే మరి నన్ను రమ్మని మీరు ఫోన్ చేస్తే నేను వస్తుంటే నేను మీరు ఫోన్ అటెండ్ కాకుండా లేను. నేను ఎస్కేప్ కాలే, నేను దొంగతనం చేయలే. దొంగతనం చేసిన మీరు అన్నారు కదా ఇప్పుడు అదే కదా వచ్చి సడన్ గా నేను రోడ్డు మీద కార్ ఆపి కనుమను కారంటే గిద్దలు కాపిన ఆపి మీరు వచ్చి చేసిన నేను చేసిన మీరు ఫోన్ చేసి కాదు మీరు ఏసి జీత గారు రండి అని చెప్తాను నాన్న మాట్లాడలేదా మరి దాంట్లో ఏం తప్పు చేశాం మేము అంటే ఉద్యమకారుల సభలు కూడా పెట్టుకోవద్దు సమావేశాలు పెట్టుకోవద్దు ఇంకేం పెట్టుకోవద్దు నడి రోడ్ల మీద అరెస్ట్ చేసి తీసుకోదరా అంటే నేను ఏ ఉద్దేశం అరెస్ట్ చేస్తూ చెప్పండి ఖచ్చితంగా విన్నాను నోటీస్ చేయండి అంటే నేను అనలేదు తీసుకోలేదు అక్కడ నోటీస్ తీసుకోవాలి నిన్నే కూర్చుంటాను నిన్నే కూర్చుంటా తీసుకోవాలి ఇక్కడే ఉంటాను అంటున్నా ఇక్కడే ఉంటా ఇక్కడ తీసుకోకూడదు అంటే నోటీస్ నేను ఏమంటున్నా కోఆపరేటివ్ ఎన్నికలు అడిగి ఉన్నాము నోటీస్ ఇచ్చి తీసుకోపోండి నన్ను నోటీస్ ఇచ్చి తీసుకోండి నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి తీసుకోండి నేను దొంగదారి ఏం పారిపోలే ఎక్కడ నేను నేను బాధపడుతున్న ఇరనే ఉంటా తీసుకురండి నోటీస్ తీసుకొచ్చి తీసుకోండి నోటీస్ ఇచ్చి తీసుకోపోండి అంటున్నా నోటీస్ ఇచ్చి తీసుకోపోండి నన్ను నేను ఇవ్వండి నేను కోఆపరేటివ్ చేసాను మీకేం నేను మీకు ఇచ్చేయాలి వాళ్ళు రాపి అని కాపిన మీరు వచ్చిండ్రు అంటే అక్రమంగా తీసుకుపోతాము రాత్రి కూడా 12 గంటలకు తీసుకుపోతాం ఏ రకంగా తీసుకుపోతారు ఏమైనా దోపిడీ చేసామా దౌర్జన్యం చేసామా మోసాలు చేసామా అంటే ఉద్యమాకాంక్షలు సభలు పెట్టుకోవద్దు సమావేశాలు పెట్టుకోవద్దు అంటే ఉద్యమాకాంక్షల సభలు పెట్టుకోవడం తీసుకుపోయి అరెస్ట్ చేయదు కదా కేసీఆర్ అదే చెప్పిండా ఎడికి రావాలి అంటే ఎందుకు రావాలంటే రాత్రిపూట ఎందుకు రావాలని అంటున్నా నేను వస్తే పొద్దున వస్తాపండి పొద్దున వస్తాపండి అంటే ఆడి పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది నోటీస్ చేయాలంటున్నా పోలీస్ స్టేషన్ తీసుకపోతే అంటే పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఎందుకు నోటీస్ చేయాలి మేమేం తప్పు చేసాము అంటే సభలు పెట్టుకోవద్దా సభలు పెట్టుకోవద్దా అంటున్నాను చేయగలరు మీరు ఏమంటున్నా అంటే రిక్వెస్ట్ చేస్తాను రోడ్డు మీద ఇంత అర్ధాంతరంగా ఆపి తీసుకపోయిన అందరం మీద అడుగుతున్నాను మేము రెండు అడిగి రోడ్డు మీద ఇప్పుడు నాకు నాకు ఒక మాట ఫోన్ చేసి రండి ఇంటి అక్కడికి రండి స్టేషన్కి రండి మాట్లాడాలంటే వచ్చేస్తుంది బాధ్యత వస్తుంది నోటీస్ పంపిస్తే బాధ్యత వస్తుంటే నేను తప్పించుకొని తిరుగుతలేం కదా నేను తప్పించుకొని తిరిగిందా మీరు మీతో ఫోన్లో మాట్లాడాను నేను మీరు మీరు ఆయనప్పుడు చేసిన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫోన్ చేసి చేయగలరు మాట్లాడినా బాధ్యత మాట్లాడినాం మీరు నోటీస్ ఇవ్వకుండా ఇలా రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడ్డాడు కాబట్టి పడుకో నేను తప్పించుకొని తిరిగిందా దొంగతనం తప్పించుకొని తిరుగుతున్నా నాకు అర్థం కాదు మీరు తీసుకుపోదానికి ఉద్దేశం అర్థం కాదు తీసుకుపోవడానికి ఉద్దేశం అర్థం కాదు అంటున్నా నా ఉద్దేశం నాకు విషయం చెప్పండి నాకు విషయం చెప్పండి మీ పరిచయం మీ పరిచయం మీరేంటి అంటున్నారు శ్రీనివాస్ గారా అదో నేను ఏమంటా ఇదైతే పద్ధతి కాదు అవసరం లేదు పెట్టాలని కాదు నేను చెప్పేది నాకేం ఉద్యమకారులు ఆకాంక్ష సభ పెట్టినాం అంటే తెలంగాణ ఉద్యమకారులు ఏం పెట్టుకోవద్దా అంటే మీరు రోడ్డు మీద నడి రోడ్డు మీద నేను అనేది అదే మరి నన్ను రమ్మని మీరు ఫోన్ చేస్తే నేను వస్తుంటే నేను మీరు ఫోన్ అటెండ్ కాకుండా లేను నేను ఎస్కేప్ కాలే నేను దొంగతనం చేయలే దొంగతనం చేసిన మీరు అన్నారు కదా ఇప్పుడు అదే కదా వచ్చి సడన్ గా నేను రోడ్డు మీద కార్ ఆపి కనుమను కారంటే గిద్దలు కాపిన ఆపి మీరు వచ్చి చేసిన నేను చేసిన మీరు ఫోన్ చేసి కాదు మీరు ఏసి జీత గారు రండి అని చెప్తాను నాన్న మాట్లాడలేదా మరి దాంట్లో ఏం తప్పు చేశాం మేము అంటే ఉద్యమకారుల సభలు కూడా పెట్టుకోవద్దు సమావేశాలు పెట్టుకోవద్దు ఇంకేం పెట్టుకోవద్దు నడి రోడ్ల మీద అరెస్ట్ చేసి తీసుకోదరా అంటే నేను ఏ ఉద్దేశం అరెస్ట్ చేస్తూ చెప్పండి ఖచ్చితంగా విన్నాను నోటీస్ చేయండి అంటే నేను అనలేదు తీసుకోలేదు అక్కడ నోటీస్ తీసుకోవాలి నిన్నే కూర్చుంటాను నిన్నే కూర్చుంటా తీసుకోవాలి ఇక్కడే ఉంటాను అంటున్నా ఇక్కడే ఉంటా ఇక్కడ తీసుకోపోండి అంటే నోటీస్ నేను ఏమంటున్నా కోఆపరేటివ్ ఎన్నికలు అడిగి ఉన్నాము నోటీస్ ఇచ్చి తీసుకోపోండి నన్ను నోటీస్ తీసుకోపోండి నోటీస్ చేయండి నోటీస్ ఇచ్చి తీసుకోపోండి నేను దొంగదారి ఏం పారిపోలేదు ఎక్కడ నేను నేను బాధపడుతున్న ఇరనే ఉంటా తీసుకురండి నోటీస్ తీసుకొచ్చి తీసుకోపోండి నోటీస్ ఇచ్చి తీసుకోపోండి అంటున్నా నోటీస్ ఇచ్చి తీసుకపోండి నన్ను నేను ఇవ్వండి నేను కోఆపరేటివ్ చేసాను మీకేం నేను మీకు ఇచ్చేయాలి వాళ్ళు రాపి అని కాపిన మీరు వచ్చిండ్రు అంటే అక్రమంగా తీసుకుపోతాము రాత్రి కూడా 12 గంటలకు తీసుకుపోతాం ఏ రకంగా తీసుకుపోతారు ఏమైనా దోపిడీ చేసామా దౌర్జన్యం చేసామా మోసాలు చేసామా అంటే ఉద్యమకారులు సభలు పెట్టుకోవద్దు సమావేశాలు పెట్టుకోవద్దు అంటే ఉద్యమాకాంక్షల సభలు పెట్టుకోవడం తీసుకుపోయి అరెస్ట్ చేయదు కదా కేసీఆర్ అదే చెప్పిండా ఎడికి రావాలి అంటే ఎందుకు రావాలంటే రాత్రిపూట ఎందుకు రావాలని అంటున్నా నేను వస్తే పొద్దున వస్తాపండి పొద్దున వస్తాపండి అంటే ఆడి పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది నోటీస్ చేయాలంటున్నా పోలీస్ స్టేషన్ తీసుకపోతే అంటే పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఎందుకు నోటీస్ చేయాలి మేమేం తప్పు చేసాము అంటే సభలు పెట్టుకోవద్దా సభలు పెట్టుకోవద్దా అంటున్నాను చేయగలరు మీరు ఏమంటున్నా అంటే రిక్వెస్ట్ చేస్తాను రోడ్డు మీద ఇంత అర్ధాంతరంగా ఆపి తీసుకపోయిన అందరం మీద అడుగుతున్నాను మేము రెండు అడిగి రోడ్డు మీద ఇప్పుడు నాకు నాకు ఒక మాట ఫోన్ చేసి రండి ఇంటి అక్కడికి రండి స్టేషన్కి రండి మాట్లాడాలంటే వచ్చేస్తుంది బాధ్యత వస్తుంది నోటీస్ పంపిస్తే బాధ్యత వస్తుంటే నేను తప్పించుకొని తిరుగుతలేం కదా నేను తప్పించుకొని తిరిగిందా మీరు మీతో ఫోన్లో మాట్లాడాను నేను మీరు ఆయనప్పుడు చేసిన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫోన్ చేసి చేయగలరు మాట్లాడినా బాధ్యత మాట్లాడినాం
మీరు నోటీస్ ఇవ్వకుండా ఇలా రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడ్డాడు కాబట్టి పడకపోతే నేను తప్పించుకొని తిరిగిన దొంగతనం తప్పించుకొని తిరుగుతున్నా. నాకు అర్థం కాదు, మీరు తీసుకుపోవడానికి ఉద్దేశం అర్థం కాదు. తీసుకుపోవడానికి ఉద్దేశం అర్థం కాదు అంటారా? నా ఉద్దేశం, నాకు విషయం చెప్పండి. నాకు విషయం చెప్పండి. మీ పరిచయం, మీ పరిచయం, మీరు ఏంటి అంటున్నారు? శ్రీనివాస్ గారా? ఇదైతే పద్ధతి కాదు. నేను చెప్పాను కదా, మాట్లాడదాం. మరి మీరు అవసరం లేదు, పెట్టాలని కాదు నేను చెప్పేది. నాకేం ఉద్దేశం?